అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీయ మీడియా. 2024 ఎలక్షన్స్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ ఎవరు అభ్యర్థులు అని తన మూలక నేను వేళ సర్వే సంస్థలు పార్లమెంటు స్థానాలు ఎవరు గెలవబోతున్నారు, అదేవిధంగా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఎవరు గెలబోతున్నారు అనే దాని మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. దానిలో భాగంగానే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక సర్వే చేస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి చూడండి, పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ జనవరి 15 నుంచి జనవరి 31 వాళ్ళు చేసింది. ఇది ఆల్రెడీ మీరు చూశారు, ఎంపీలు 15, దాంతోపాటు ఎమ్మెల్యేలు 93. ఓకే, టీడీపీ అండ్ జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎంపీలు 7, దాంతోపాటు ఎమ్మెల్యేలు 39. దాంతోపాటు కీన్ కంటెస్ట్ అంటే ఫలితం మనం చెప్పలేనటువంటి ఏదైతే ఉన్నాయో ఆ స్థానాలు ఎంపీలు 3 స్థానాల్లో ఫలితాన్ని మనం ఊహించలేము. అదేవిధంగా ఎమ్మెల్యేలు 43 స్థానాల్లో మనం ఈ ఫలితాలను ఊహించలేము అని వాళ్ళు జనవరి 15 నుంచి 31 వరకు చేసిన సర్వే ఇది. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. టీడీపీకి జనసేనకి 51%, వైఎస్ఆర్సీపీకి 43%, ఇతరులకి 6% ఓట్ షేర్ అని చెప్పారు. దీని తర్వాత వాళ్ళు దాని తర్వాత కూడా ఈ సర్వే తర్వాత కూడా సర్వేని ఇంకొక సర్వే చేశారు. దాంట్లో ఏమి ఉన్నాయి, ఎన్ని సీట్లు పెరిగాయి, లేదా వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు పెరిగాయి, టీడీపీకి ఎన్ని సీట్లు తగ్గాయి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అంటే ఇది ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు చేసిన సర్వే. ఇప్పుడు చూద్దాం ఆ సర్వేలో ఎవరికి ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, ఎవరికి ఓట్ పర్సెంటేజ్ తగ్గినది అనే విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ యొక్క సంస్థ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ 15 డేస్ పాటు చేసిన సర్వే ఇది. ఈ సర్వే ఒక్కసారి మళ్ళీ చూద్దాం, లేటెస్ట్ సర్వే. ఈ సర్వే చూసుకున్నట్లయితే నిజంగా అక్కడ ఎక్స్పెక్టెడ్ సీట్స్ టీడీపీ అండ్ జనసేన, ఇక్కడ టీడీపీ అండ్ జనసేనకి ఎమ్మెల్యేలు 104. అంటే ఇందాక మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు 93, అంటే 93 ఎమ్మెల్యేలు వస్తాయని ఇందాక మనం చూసాము. ఇప్పుడు చూస్తే 104, అంటే దగ్గర దగ్గరగా 11 సీట్లు పెరిగాయి 15 డేస్లోనే. వీళ్ళు చేసిన సర్వేల్లోనే ఆ మార్పు కనిపిస్తుంది. ఎంపీలు 18, అంటే టీడీపీ అండ్ జనసేన పార్టీ 104 ఎమ్మెల్యేలు గెలుచుకోబోతుంది, 18 మంది ఎంపీలు గెలుచుకోబోతుంది అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడి నుంచి 47 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది, దాంతోపాటుగా ఎంపీలని 7 ఎంపీలను గెలుచుకుంటుంది అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు కీన్ కంటెస్టెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపీలు ఇక్కడ ఏముండదు, అంటే ఫలితం మనం ఊహించలేము అన్నట్టుగా ఉండేది ఏముండదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు 24 ఎమ్మెల్యే స్థానాలలో హోరాహోరీ తప్పదు. టీడీపీ అండ్ జనసేన పార్టీ, దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి వీళ్ళకి మధ్య జరుగుతున్న ఈ పోరులో 24 మంది 24 స్థానాల్లో హోరాహోరీ తప్పదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ను కూడా వాళ్ళు ఇచ్చారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ మనం తీసుకున్నట్టయితే 52%, 52%. అంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఓట్ శాతం దానికన్నా టీడీపీ అండ్ జనసేన పార్టీకి 15 రోజుల్లోనే ఓట్ షేర్ పెరిగింది. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% ఓట్ షేర్ వస్తుంది అని చెప్తుంది. దాంతోపాటు వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 2.4% ఓన్లీ 2.4% మాత్రమే ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు బీజేపీని తీసుకున్నట్టయితే కేంద్రంలో మేము అధికారంలో రాబోతున్నాము, మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవబోతున్నారని చెప్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 1.5% ఓట్ షేర్తో వాళ్ళు ఇక్కడ ఓట్లు సాధించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో 2.1% ఓట్లతో వాళ్ళు సీట్లు 2.1% ఓట్లను సాధించే అవకాశం ఉంది అని చెప్పి
ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. అంటే నిజంగా వాళ్ళు ఒక 15 డేస్లోనే వాళ్ళు చెప్తున్నారు ఈ 15 డేస్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పారు. అంటే జనవరిలో వాళ్ళు ఒక సర్వే చేశారు, జనవరి 15 నుంచి 31 దాకా ఒక సర్వే చేశారు. దాని తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 దాకా సర్వే చేశారు. నెక్స్ట్ సర్వే కూడా 15 నుంచి నెల ఎండింగ్ వరకు ఏదైతే ఉందో ఆ సర్వే కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు చేసిన ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ముందుకెళ్తుంది. 15 రోజుల్లోనే తమ యొక్క దగ్గర 11 సీట్లలో అసెంబ్లీ స్థానాలలో ముందుకెళ్ళింది. ఆ ఎక్కువ 11 స్థానాలని ముందుకెళ్ళింది. అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించి 18 పార్లమెంట్లో గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం రానున్న కాలంలో ఇంకా ఎలాంటి సర్వేలు రాబోతున్నాయి, ఈ సర్వేలలో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది ఆ సర్వే సంస్థలు ఎప్పుడు చెప్తాయి ఎలా అనేది మనం చూద్దాం. ఇది ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇచ్చిన సర్వే. దీనిలో భాగంగానే వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యేలు 104, ఎంపీలు 18 మంది గెలుస్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 47 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు 7 గెలుస్తారు అని చెప్తున్నారు. వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఇలా సర్వే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. చూద్దాం మా ప్రస్తుతానికైతే తెలుగుదేశం అనే జనసేన పార్టీ ముందుకెళ్తుంది, ఎక్కువ సీట్లలో ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తుంది, వైఎస్ఆర్సీపీ వెనకబడి ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ 15 రోజుల్లో మళ్ళీ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఒకసారి చూడొచ్చు. దీంతోపాటుగానే వాళ్ళు ప్రతి పార్లమెంటు స్థానంలోనే అంటే శ్రీకాకుళం నుంచి మొత్తం తీసుకున్నట్లయితే 25 పార్లమెంటు స్థానాల్లో కూడా సేమ్ ఈ 15 డేస్లో కూడా సర్వే చేశారు. దీంట్లో ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఏ పార్టీకి ఏ పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీలు స్థానాలు పెరిగాయా తగ్గాయా అని కూడా మనం చూద్దాము. ప్రజెంట్ అయితే టోటల్గా వాళ్ళు ఇచ్చిన సర్వే ఇది. నెక్స్ట్ 15 అంటే ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఒక సర్వే రాబోతుంది అని చూద్దాం అంటున్నారు వాళ్ళు. చూడాలి ఆ సర్వేలో ఏమి సంచలనాలు నమోదవుతాయా, లేకపోతే ఇదే ట్రెండ్స్ కొనసాగుతాయా అనేది మనం చూడాలి.